హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సంక్రాంతి పండుగ రోజు బ్లాగ్. చూసారా, నేను పొద్దు పొద్దునే నిత్యాకి ఫేస్ ప్యాక్ వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా, శనగపిండి పాలు కలుపుదామని చెప్పేసి రెండు అట్లా పోసి వీడియో తీద్దామని ఆన్ చేసేలోపు నిత్య వచ్చేసి కలిపేసింది. అండ్ తను కలపడమే కాదు, తనే వేసేసుకుందనమాట ఫేస్ ప్యాక్. యాక్చువల్గా అయితే నలుగు పెడతారు కదా, బట్ ఏంటంటే నాకు అంత టైం లేదనమాట. అండ్ అటు ఇంకా మెయిన్ ఫెస్టివల్ అయితే ఆ రోజే కదా, సో ప్రసాదాలు చేయాలి, ఇదంతా టైం సరిపోతుంది అని చెప్పేసి ఇలా ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఫేస్ ప్యాక్లా రెడీ చేస్తాను. అండ్ చూసారా, నేను రాయకముందే తనే పెట్టేసుకుంటుంది ఫేస్కి. యాక్చువల్గా ఈ వీడియోలో అయితే ఇంకా కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి, బట్ వాటిని యాడ్ చేస్తుంటే ఏమవుతుందంటే వీడియో లెందీ అయిపోతుంది అనమాట. సో ఇదొక్కటే ఒక వీడియోలా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇదొక్కటే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆ సెలబ్రేషన్స్ అండ్ సంక్రాంతి క్లీనింగ్ బ్లాగ్స్ అవన్నీ కూడా మీకు వస్తాయి. పిల్లల్లో ఫేస్ మీద కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. బాగా ఎక్కువ ఆయిల్ అప్లై చేసేసి దాని మీద పొడి శనగపిండితో ఇట్లా ఫేస్ మీద వేసి రుద్దితే కనుక ఆ హెయిర్ అంతా ఊడిపోతుంది. ఎక్సెస్ హెయిర్ అదంతా బాగోదు కదా, పెద్ద అయ్యే కొద్దికి ఇంకా చిరాగ్గా ఉంటుంది. సో చిన్నగా ఉన్నప్పుడే వాటంతటినీ కూడా ఇలా తీసేయచ్చు అనమాట. ఇక్కడైతే నేను జస్ట్ ఫేస్ ప్యాక్లా వేస్తున్నాను, బట్ యాక్చువల్ ప్రాసెస్ అయితే జస్ట్ ఆయిల్ అప్లై చేసేసి పొడి పిండితో కొంచెం బాగా రబ్ చేస్తే మనకు ఆ ఎక్సెస్ హెయిర్ మొత్తం పోతుంది. ఈ స్క్రబ్ చేయడం అదంతా కూడా హెయిర్ ఏ డైరెక్షన్లో అయితే పెరుగుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ మనం స్క్రబ్ చేయాలన్నమాట. అప్పుడు ఈజీగా హెయిర్ అనేది ఊడిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అసలు సంక్రాంతి అంటే మా గోదావరి జిల్లాలోనే చూడాలి. మేమైతే ఫుల్ గా మిస్ అవుతున్నాము ఈ ఇయర్ అనే కాదులేండి. సంక్రాంతికి వెళ్ళట్లేదు అనమాట, అంటే ఆ టైమింగ్ సెట్ అవ్వ మాకు. అయితే డిసెంబర్ అయితే నవంబర్ ఆర్ అక్టోబర్ లో అలా వెళ్తాము, లేదంటే జూన్ ఆ టైంకి వెళ్తుంటాం అనమాట. సో ఎప్పుడు సంక్రాంతి మిస్ అయిపోతున్నాము. బట్ మ్యారేజ్ కాకముందు వరకు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ యా, సంక్రాంతి అంటేనే ముగ్గులు పోటీలు, కోడి పందాలు. మా గోదావరి జిల్లాలో అయితే అసలు చెప్పక్కర్లేదు సంక్రాంతి గురించి. ఎంత మిస్ అవుతున్నామో నేను ప్రతి ఇయర్ ఇంత అంటుంటానమాట, సంక్రాంతికి వన్ ఇయర్ ఒక్కసారైనా సరే వెళ్ళాలి మనం, సంక్రాంతికి ఎప్పుడు ఇక్కడే ఉండిపోతున్నామని చెప్పేసి. యా, ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్తాకి. అండ్ సో అదనమాట, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ నా శారీ అది ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అన్నది నాకు చెప్పండి. ఇదే శారీతో లాస్ట్ ఇయర్ దిగిన పిక్ ఒకటి కూడా నేను మీకు షేర్ చేస్తాను. అప్పుడైతే చాలా లావున్నాను అనమాట, నాకు ఇప్పుడు ఆ ఫొటోస్ చూస్తే అనిపిస్తుంది యా నేను లావున్నాను అని చెప్పేసి. అప్పుడేం తెలిసేది కాదు, ఉండేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కొంచెం సన్నగా అయ్యాను అంతే. ఇంతకుముందు కొంచెం చబ్బి చబ్బిగా ఉండేది ఫేస్ అంతా కూడా, బట్ ఇప్పుడు కొంచెం అన్ని బుగ్గలు అయి తగ్గిపోయి సన్నగా అయిపోయాను. సో ఆ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ యా, బ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. యా, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మీ అందరికీ తెలిసిందే కదా నేను ఎప్పుడు పూజ ఇలాగే చేసుకుంటాను అని చెప్పేసి, ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా చూపించాను కదా. సో ఇవాళ అయితే ఎక్కువసేపు చూపించట్లేదు అనమాట, జస్ట్ నిత్యతో ఏం ప్రేయర్ చేయించానో అది ఒక్కొక్కటే పెడుతున్నాను. ఇంకా తను అడుగుతుంది అనమాట, ఎందుకు ఇవాళ జేజీకి పూజ చేయాలి అది ఇది అని చెప్పేసి. తనకి 1 వీక్ బిఫోర్ నుంచే ఈ భోగి సెలబ్రేషన్స్ అండ్ అలాగే సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము ఇవన్నీ కూడా నైట్ పడుకునేప్పుడు చెప్తున్నాను, బట్ పిల్లలు కదా మళ్ళీ అడుగుతూ ఉంటారు. అండ్ దట్టు తనకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఫేమస్ కాదు కదా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి ఇంకా అడుగుతూనే ఉంది. చెప్పు, చదువు బాగా రావాలి, అందరూ బాగుండాలి, మంచి హెల్త్ ఉండాలి. అది ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పలేదు మీకు?
ఇవన్నీ ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్ గా జేజీ డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. ఇలా నిత్యతో కాసేపు పూజ చేయించేసి శ్లోకాలు పాడించి ఇంకా పర్వాన ఒక్కటే నైవేద్యం పెట్టేశాను ప్రజెంట్. తర్వాత వచ్చేసి ఇంకొన్ని ప్రసాదాలు చేసి తర్వాత పెట్టానమాట. ఇంకా ట్రైపాడ్ పెట్టుకొని చేసేంత టైం లేకపోయేసరికి ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, సో అందుకని కొంచెం షేక్ అవుతుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఒక పక్క ఏమో పులిహార చేస్తున్నా, ఒక పక్క ఏమో బూరెలు వేస్తున్నా, ఒక పక్క వీడియో తీసుకుంటున్నా. మల్టీ టాస్కింగ్ ఏం చేస్తాం. నాకెందుకో ఫెస్టివల్ అప్పుడు ఎంత ఎర్లీగా లేచినా సరే పని మాత్రం అవ్వదు, మరి ఏం చేస్తానో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. యా ఇంకా ప్రసాదాలు అన్నీ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి, అండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట తమిళియన్స్ పైన, సో వాళ్ళకి ఇచ్చేసి వద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. యా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి.